హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం గెంగార్ తోటి నో బేసిక్ అటాక్ ఓన్లీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. నా టీంలో నేను గెంగార్, స్లోబ్రో, గ్లిటఫ్, బ్లిస్లీ, ఇంకా క్రామనెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్యాటిల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. నో బేసిక్ అటాక్ ఓన్లీ ఛాలెంజ్కి అయితే గెంగార్ ఇంకా బ్లాస్టాయిస్ లాంటి పోకెమాన్స్ని అయితే వాడచ్చు, కాబట్టి నేను గెంగార్ని అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో బోరింగ్ అనిపించద్దని నేను ఈ వీడియోని 2x స్పీడ్తో అయితే ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు లెవలప్ అవ్వాలి ఫ్రెండ్స్, కానీ ఓన్లీ విల్ ఓ విస్ప్ అటాక్ మాత్రమే వాడాలి. మనం బేసిక్ అటాక్ అయితే వాడద్దని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా మనం లెవెల్ 3కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా లెవలప్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, బేసిక్ అటాక్ లేకుండా అయితే చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఆడడం. ఫ్రెండ్స్ మనమైతే లెవెల్ 4కి అయితే వచ్చేసాము. అప్పుడే 1 మినిట్ అయిపోయింది గేమ్లో, 1.5 మినిట్. ఓకే ఫ్రెండ్స్, చాలా అయితే కష్టంగా ఉంది ఫ్రెండ్స్. 1.5 మినిట్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి మనమైతే ఈజీగా ఆడచ్చు ఫ్రెండ్స్ బ్యాటిల్ని. ఈ అటాక్ తోటి అయితే మనం ఈజీగా లెవలప్ అవుతాము, ఆపోనెంట్స్ని కూడా అవుట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అందరు పారిపోతున్నారు. అప్పుడే చిన్న వెంటనే ఒకరు అవుట్ అయిపోయారు. వా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వెళ్దాము లెవలప్ అవ్వడానికి. అప్పుడే మనకి స్లజ్ బాంబ్ అటాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనమైతే ఆల్మోస్ట్ లెవలప్ అయిపోవచ్చాము. ఇప్పుడు ఈ అటాక్ వల్ల, హెక్స్ అటాక్ వల్ల ఆపోనెంట్ మీద మన ఎఫెక్ట్ పడితే మనము వెంటనే రీఛార్జ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ బ్యాటిల్ చేద్దాము. మళ్ళీ అవుట్ అయిపోయారు యాప్సాల్, ఇంకా గ్యాబైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్కోర్ చేద్దాం. రాబోట్ అయితే మన స్కోర్ని అయితే ఆపేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలాగోలా డ్రెడ్నోన్ అయితే అవుట్ చేయాలి. ఓకే, ఓ నో ఫ్రెండ్స్, మిస్ అయిపోయింది. యాప్సాల్ అయితే అవుట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి అటాక్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఎలాగైనా డిఫెన్స్ చేయాలి. వాళ్ళందరికీ నో బేసిక్ అటాక్ ఛాలెంజ్ చేస్తున్నామని అర్థమైంది ఫ్రెండ్స్. ఓకే, కిందకే వస్తున్నారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, అయినా డిఫెన్స్ చేద్దాము ఫ్రెండ్స్. అందరూ మళ్ళీ వచ్చేసారు. మనం అయితే డిఫెన్స్ చేయాలి. నన్ను అయితే అవుట్ చేసేసారు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అవుట్ అయ్యి ఉన్నాను. వాళ్ళు బాల్స్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు, స్కోర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన గోల్ జోన్ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, నేను ఒక పొకెమాన్ మీదకి హెక్స్ అటాక్ వేస్తే ఇంకో పొకెమాన్ మీదకి వెళ్తుంది. మనమైతే వెంటనే లెవెల్ 9కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గాచాంప్ని అయితే అవుట్ చేస్తున్నాను. యునైట్ మూవ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్లో బ్రోన్ అవుట్ చేద్దాం. ఫ్రీ 2. ఓకే ఫ్రెండ్స్, స్కోర్ చేసేద్దాము. ఇప్పుడు యాప్సాల్ని అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే పారిపోతున్నాను. యునైట్ మూవ్ వాడేసింది ఫ్రెండ్స్ మచాంప్ అయితే. మళ్ళీ అయితే అవుట్ అయిపోయా ఫ్రెండ్స్. మచాంప్ అయితే యునైట్ మూవ్ వాడింది ఫ్రెండ్స్, లేదా మనమే విన్ అయ్యేవాళ్ళమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మచాంప్ని అయితే అవుట్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మచాంప్ అయితే. కరెక్ట్ టైంలో అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందు గాచాంప్ని అయితే అవుట్ చేస్తాను, ఇప్పుడు మచాంప్ కూడా అవుట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్కోర్ అయితే చేద్దాము. 23 స్కోర్. ఇప్పుడు మళ్ళీ 8 స్కోర్ చేద్దాం ఫ్రెండ్స్. గాచాంప్ అయితే యునైట్ మూవ్ వేస్ట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే యునైట్ మూవ్ యూస్ చేస్తాను. గాచాంప్ అవుట్ ఫ్రెండ్స్. కాకపోతే స్లోబ్రో అవుట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనల్ని. ఓకే సార్, క్లోజ్ బ్యాటిల్. మచాంప్ అయితే డ్రెడ్నోన్ అయితే తీసేసుకున్నట్టున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళు మళ్ళీ అవుట్ చేద్దాము. మచాంప్ అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ 23 స్కోర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గాచాంప్ని అటాక్ చేద్దాము. గాచాంప్ కూడా అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీగానే. నేనైతే స్లో బ్రోన్ కూడా అవుట్ అయితే చేసేసాను. ఇక్కడ గాచాంప్తో అయితే బ్యాటిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన టీమ్మేట్స్ అయితే. మనమైతే ముందు 24 అయితే స్కోర్ చేద్దాం. అప్పుడే ఫైనల్ స్ట్రెచ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే ఆపోనెంట్స్ అందరిని అయితే అవుట్ చేద్దాం. ముందు మచాంప్తో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మచాంప్ అయితే అవుట్. మనం కూడా ఇప్పుడు జాబ్డాస్ని అయితే అవుట్ చేద్దాము. మనమైతే జాబ్డాస్ని అయితే అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. మన టీమ్మేట్స్ మన టీంకి హెల్ప్ చేసి అయితే యాప్సాల్ని అయితే అవుట్ చేసాను.
ఇప్పుడు 40 స్కోర్ చేద్దాము. ఇప్పుడు కొంచెం లెవలప్ అయ్యి డిఫెన్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. స్లో బ్రో వచ్చేసింది, యునైట్ మూవ్ అయితే వాడేసింది ఫ్రెండ్స్ స్లో బ్రో. ఇప్పుడు మనమైతే స్లో బ్రో నోట్ చేద్దాము. వెయిట్ స్లో బ్రో ఫ్రెండ్స్, మన యునైట్ మూవ్ మిస్ అయింది, అంటే హెక్స్ అటాక్. సిండ్రెన్స్ అయితే నన్ను అవుట్ చేస్తుంది ఫ్రెండ్స్, నేనైతే అవుట్ అయిపోయా. 35 సెకండ్సా? ఓకే, బ్యాటిల్ అయితే అయిపోస్తుంది ఫ్రెండ్స్ ఎలాగో. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, యాప్సాల్ గోల్ జోన్ డిస్ట్రాయ్ చేసింది ఫ్రెండ్స్. మనం గెలవాలి నో బేసిక్ అటాక్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. మనమైతే గెలిచేసాం ఫ్రెండ్స్. మన టీం అయితే ఆల్మోస్ట్ 600 దాకా అయితే స్కోర్ చేసింది, అందులో 215 నేను స్కోర్ చేశాను ఫ్రెండ్స్. 13 kills 1 assist. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 62,000 డ్యామేజ్, 45,000 డ్యామేజ్ టేకెన్, ఇంకా చాలా రికవరీ అయితే చేశాను. ఇంకా నేనే ఎంవీపీ వచ్చా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకైతే ఈ నో బేసిక్ అటాక్ ఓన్లీ ఛాలెంజ్ గేమ్ ప్లే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.